ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా బుట్టాయిగూడెం మండలం దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ దేవస్థానంలో 45 సంవత్సరాల నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు కొండేపాటి రామకృష్ణ, అడప సత్యనారాయణ తెలిపారు. జై శ్రీరామ్. మన బుట్టాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి వినాయక స్వామి వారి యొక్క ఆలయాన్ని మొట్టమొదటిగా ఇక్కడ దయాల ఆంజనేయులు గారు 1955 సంవత్సరంలో, దయాల వెంకన్న గారు 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ స్వామివారు భక్తుల యొక్క కష్టాలను తీరుస్తూ బుట్టాయిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లోని, మారుమూల ప్రాంతాల్లోని భక్తులకి ఆలంబనగా నిలబడి కోరిన కోరికలు తీర్చే కొండంత అండగా ఈ అభయాంజనేయ స్వామి ఉండడం అనేది, అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా, నిర్విరామంగా, అఖండంగా కొనసాగుతూ భక్తులకు అభయాన్నిస్తూ అభయాంజనేయ స్వామి అనే పేరుని సార్థక నామదేవుడిగా ఇక్కడ వెలిసినటువంటి స్వామివారి యొక్క భక్తితో ఎవరైతే కొలుస్తారో ఆ భక్తికి సరైన ఫలితాన్ని ఆయన ఎప్పుడు ఇస్తుంటారు. ఏ పని మీద వెళ్ళినా సరే రైతులు, వ్యాపారులు, చుట్టుపక్కల చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు, గ్రామాల వాళ్ళు ఇక్కడ ఒకసారి దండం పెట్టుకుని వెళ్తే ఆ పని విజయవంతమవుతుందనే నమ్మకం ఇక్కడ బలంగా నాటుకుపోయింది. అలాగే ఇక్కడ ఈ ఆలయం అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా ఇక్కడున్న భజన బృందం ఏదైతే ఉండిందో, ప్రతి మంగళవారం భజన చేయడం, ప్రతి పుణ్య తిథిలోనూ, ప్రతి పండుగకి, పర్వదినానికి ఇక్కడ పరిశుభ్రంగా దీన్ని చేస్తూ, సేవ చేస్తూ, ప్రతినిత్యము వాళ్లే స్వామివారికి కైంకర్యాలన్నీ చేస్తూ అద్భుతంగా ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భజన బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుమారు ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజుకి జరిగే కార్యక్రమానికి కానీ, శ్రీరామనామానికి కానీ ఇక్కడ అఖండ అన్న సమారాధన జరిగితే కనీసం 3000 మందికి తగ్గకుండా అన్న సమారాధన, అన్న వితరణ జరుగుతుంటుంది, అన్నప్రసాద వితరణ జరుగుతుంటుంది. అదంతా స్వామివారి శక్తిగా మేము భావించి ఆయన యొక్క శక్తిని మరింతగా ప్రస్ఫుటంగా ఇక్కడ ప్రదర్శించాలని, భక్తుల యొక్క కోరికలు తీర్చాలని కోరుకుంటూ, జై హింద్, జై శ్రీరామ్. Yeah.